హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు క్రిస్మస్ నేను చెప్తుంటే కూడా గాలి బాగా వస్తుంది మామూలుగా నేను నిలబడినప్పుడు అంత గాలి లేదు అందుకోసమని ఇంకా విండి ఎక్కువ లేదు కదా అని స్టార్ట్ చేశాను వీడియో కానీ ఇప్పుడు బాగా వస్తుంది విండి ఇంకా నేను క్రిస్మస్ ట్రీ పెట్టాను అంటే టూ త్రీ డేస్ బ్యాక్ క్రిస్మస్ ట్రీ పెట్టాము నేను కాకుండా మా పిల్లలు మా వారు అందరూ కలిసి అరేంజ్ చేస్తారు క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్ అవన్నీ అవి ఎలా చేశాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మా పాప కొన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసింది తన బర్త్డే రీసెంట్గా అయిందనమాట అంటే అంటే చిన్న గ్రూప్ను పిలిచాము ఇద్దరు ముగ్గురు కిడ్స్ని అలా పిలిచాము ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా ఎందుకులే అని సో అది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మీరు చూసినప్పుడు అంత గ్రీనరీగా ఉండేది కదా ఇదివరకు వీడియోస్లో కానీ ఇప్పుడైతే మొత్తం చెట్లు ఆకులు అన్నీ పోయి ఫాలో వచ్చేసింది కదా మొత్తం ఇవే కనిపిస్తున్నాయి బయట ఇల్లులు అవన్నీ కనిపిస్తున్నాయి ఇదివరకైతే అవన్నీ చూపించదామన్నా అసలు కనిపించకపోయేది ఎందుకంటే అన్ని చెట్లు చాలా ఆకులు చాలా గ్రీనరీగా ఉండేది కదా ఇప్పుడు చూడండి ఇంకా అందరు ఇల్లులు కనిపిస్తున్నాయి ఎవరేం చేస్తున్నారని కూడా కనిపిస్తూ ఉంటుంది బాల్కనీలో నుండి ఇప్పుడైతే నేను క్రిస్మస్ ట్రీని దానికి ఉన్న డెకరేషన్స్ అన్నీ చూపిద్దామని స్టార్ట్ చేశాను అంటే పిల్లలు కొన్ని మాస్కులు కూడా పెట్టారు మా చిన్న పాప పెట్టినట్టుంది ఇక్కడ మాస్క్ ఒకటి కానీ చాలా మంచి అనిపించింది నాకు అంటే అది ట్రెండ్కి తగ్గట్టుగా పెట్టినట్టు అనిపించింది ఒక మాస్క్ పెడితే తర్వాత తను ఏదో డ్రాయింగ్ చేసింది అది కూడా దానికి పెట్టేసింది ఇంట్లో ఉన్న డెకరేషన్స్ అన్నీ పెట్ పెట్టేయమని చెప్పాను నేను కానీ దానికి ఐడియాస్ తగ్గట్టుగా పెట్టారు ఇంకా పిల్లలు దాన్ని గుర్తుగా ఉండాలని నేను ఇంకా మాస్క్ కూడా నేను తీయలేదు అలాగే ఉంచేసాను ఇంకా ఎవరు వచ్చినా కూడా చూస్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు కానీ ఇప్పుడైతే నేను ఇంకా క్రిస్మస్ ట్రీ ఎలా డెకరేట్ చేశాము అంటే ఫస్ట్ పెట్టిన ఫోటో నుండి లాస్ట్ వరకు నేను చూపిస్తూ ఉన్నాను అంటే టూ త్రీ డేస్ పట్టింది మొత్తం అరేంజ్ చేయడానికి మేము టెన్ ఇయర్స్ అయింది యూఎస్కి వచ్చి ఇంకా ఫస్ట్ టూ ఇయర్స్ అయితే నేనేం పెట్టలేదు ఇంకా పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది స్టార్ట్ చేసింది అప్పుడు పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా క్రిస్మస్ ట్రీ గురించి అమెరికన్స్ అలా మాట్లాడుతూ ఉంటారు కదా ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు ఎలా ఉంది ఎలా అరేంజ్ చేశారు డెకరేషన్స్ అన్నీ ఏమేమి పెట్టారు అన్నీ అన్ని అడుగుతూ ఉంటారు కదా అప్పుడు స్టార్ట్ చేసింది అనమాట మా అమ్మాయి తనకి అప్పుడు ఫోర్ ఇయర్స్ ఇంకా అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాము క్రిస్మస్ ట్రీ పెట్టడం అప్పుడు ఇంకా మా చిన్న అమ్మాయి కూడా పుట్టింది అనమాట అదే ఇయర్ కాబట్టి మాకు గుర్తుంటుంది ఇంకా చిన్న పాప పుట్టే ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము క్రిస్మస్ ట్రీ పెట్టడం అదైతే అప్పుడు చిన్న చిన్న ట్రీ పెట్టాము అంటే జస్ట్ డైనింగ్ టేబుల్ మీద చిన్న ట్రీ పెట్టేసి కొన్ని గిఫ్ట్స్ అవి తీసుకొని వచ్చి పెట్టేసాము పిల్లల దగ్గర అంటే వాళ్ళు పడుకున్న దగ్గర వాళ్ళు పడుకుంది చూసి తర్వాత క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టాము తర్వాత వాళ్ళు లేచిన తర్వాత శాంటా క్లాజ్ వచ్చి గిఫ్ట్స్ అన్ని ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చిన్నది ఇప్పుడు ఇంకా శాంటా క్లాజ్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తాడనే నమ్ముతూ ఉంటుంది పెద్దమ్మాయికి అయితే ఆల్రెడీ తెలిసిపోయింది ఎలాగో ఇంకా అమ్మ వాళ్ళే పెడతారు అని కొన్ని కొన్ని రెడ్ కలర్ బాల్స్ తర్వాత గోల్డెన్ కలర్ బాల్స్ తర్వాత కొన్ని హ్యాంగింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్స్ అవన్నీ అరేంజ్ చేశాము పైన ఉన్నదైతే నాకు బాగా నచ్చింది ఎందుకంటే అది పెట్టిన తర్వాత క్రిస్మస్ ట్రీ సిక్స్ ఫీట్ వచ్చేసింది అన్నమాట చాలా హైట్గా మంచిగా అనిపించింది నాకు వెడల్పుగా ఉన్న క్రిస్మస్ ట్రీ కంటే సన్నగా పొడవుగా ఉన్న క్రిస్మస్ ట్రీ అయితేనే బాగా లుక్ వస్తుంది అనిపిస్తుంది అంటే ఎవరి చాయిస్ వాళ్ళది ఎవరు నచ్చింది వాళ్ళది కానీ నాకు ఇలా అయితే మంచి అనిపిస్తుంది ఎందుకంటే ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఇంకా మనము కింద క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే క్రిస్మస్ ట్రీ దాదాపు వన్ మంత్ టూ మంత్స్ ఉంటుంది కదా ఇంట్లో నేనైతే ఇప్పుడు ఇంకా డెకరేషన్స్ అవి చూపిస్తున్నాను ఫస్ట్ డే కొన్ని డెకరేషన్స్ పెట్టాము మా దగ్గర ఉన్నవి తర్వాత మేము ఇవి తీసుకొచ్చాము గ్రీన్ మెరూన్ గోల్డెన్ కలర్ బాల్స్ కొంచెం పెద్దవి తీసుకొచ్చాము ముందైతే మా దగ్గర చిన్న చిన్న బాల్స్ అవి అవైతే అరేంజ్ చేసాము తర్వాత కొన్ని లైట్స్ పెట్టాము దానికి తర్వాత క్రిస్మస్ ట్రీ టాప్లో అయితే చిన్నపిల్లలు ఒక హ్యాంగింగ్ లాగా చేశారు ఒక దండలాగా చేశారు మొన్న నేను ఒక వీడియోలు చూపించాను మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అని దాంతో అన్ని ప్లాస్టిక్ బాల్స్ అలా ఉన్నాయి వాటితో ఒక చైన్ చేశారు అదైతే వేశారు ఇంకా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు మాట్లాడుతూ ఇంకా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఇక్కడ గ్రీన్ బాగుంటుంది ఇక్కడ గోల్డెన్ కలర్ బాగుంటుంది అని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళే డెకరేట్ చేసుకున్నారు వాళ్ళ క్లాస్లో అందరు పిల్లలు ఇంకా డెకరేషన్స్ అవన్నీ స్టార్ట్ చేశారంట అందరు గిఫ్ట్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు అది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇంకా సెవెంటీ పర్సెంట్ అయితే అన్ని పెట్టేశారు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఎందుకంటే క్రిస్మస్ ట్రీకి ఒక సైడ్ పెట్టే కొద్దీ మనం కనిపిస్తుంది కానీ నెక్స్ట్ అటు సైడ్ అయితే పడిపోతుంది అందుకోసం మళ్ళీ అక్కడ కూడా కొన్ని వెయిట్ ఉండాలని చాలా డెకరేషన్స్ వెనుక వైపు కూడా పెట్టారు పిల్లలు కొన్ని కేన్స్ డెకరేషన్స్ అన్నీ పెట్టిన తర్వాత నేను ఒక చిన్న వీడియో తీస్తున్నాను నేనైతే ఇప్పుడు నైట్ టైం వీడియో తీస్తున్నాను ఎందుకంటే లైట్స్ ఆఫ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది కదా అంటే చూస్తే చాలా దూరం చూస్తే బాగుంటుంది చీకట్లో అందుకోసమని నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను కాసేపు ఇదైతే జనవరి ఫస్ట్ వరకు ఉంచేసి ఇంకా తర్వాత తీసి మళ్ళీ ప్యాక్ చేస్తాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ క్రిస్మస్ ట్రీ కూడా నేను ఒకసారి తీసాను వీడియో వాళ్ళు కొంచెం పెద్దది పెట్టుకున్నారు అమ్మాయికి చాలా ఇష్టం అన్నమాట క్రిస్మస్ ట్రీ అందుకోసమని ఇంకా చాలా పెద్దది పెట్టుకున్నారు వాళ్ళ పిల్లలకు కూడా చాలా ఇష్టం అది కూడా నేను ఒకసారి వీడియో తీసి చూపిస్తున్నాను లైటింగ్ అయితే చాలా బాగుంది మా పాపకి గిఫ్ట్ తీసుకున్నాము బర్త్డే అని గేమింగ్ చైర్ ఆర్డర్ చేసాము ఇది ఒకసారి అది అమెజాన్లో చూసిందనమాట తనకి తెలీదు సర్ప్రైజ్ ఇచ్చాము మామూలుగా గేమ్ ఆడుకోవచ్చు లేదంటే కూర్చొని అయిపోయాడ్ చూసుకోవచ్చు లేదంటే చదువుకోవచ్చు బాగుంటుంది టీవీ ముందు వేసుకున్నా కూడా తర్వాత ఇంకో గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు అంటే మామూలుగా కట్ చేయాలి కదా అవన్నీ ప్లాస్టిక్స్ అవన్నీ కట్ చేయాలి కాబట్టి ఈయనైతే ఓపెన్ చేస్తున్నారు ముందైతే ఏం ఇవ్వట్లేము అవన్నీ వైప్ చేసి చేయాలి కదా పిల్లలకి ఇప్పుడే ఎందుకు ఇంకా కత్తెరలు అవన్నీ అని తనే ఓపెన్ చేసి చూస్తున్నారు ఇది బర్త్డేకి మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన సెట్ అనమాట అల్టిమేట్ ఆర్టిస్ట్ సెట్ అని ఉంది చాలా బాగుంది అంటే దాంట్లో త్రీ హండ్రెడ్ పీసెస్ ఏమో ఉన్నాయి అక్రేలిక్ పెయింటింగ్ సెట్ తర్వాత క్రేయాన్స్ తర్వాత స్కెచెస్ తర్వాత ఇవి ఉంటాయి కదా అమ్మాయి అవి బొమ్మలన్నీ ఉన్నాయి అంటే వాటికి పెయింటింగ్ చేయడానికి సెట్ అంతా ఉంది ఒక్క డ్రెస్ వేయచ్చు తర్వాత వాటి డ్రెస్సెస్కి కూడా చాలా ప్యాంట్స్ తర్వాత బూట్స్ అలాంటివి ఏవి కావాలంటే అవి మనం వేయచ్చు అనమాట అలా ఉంది సెట్ అంతా తర్వాత వాటి కలరింగ్ కూడా చేయొచ్చు కాబట్టి ఆ సెట్ కూడా ఇచ్చారు కలరింగ్ అవి మిక్స్ చేసుకోవడానికి బ్రషెస్ అవన్నీ ఇచ్చారు అయితే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తుంది దాంట్లో ఒక బుక్ కూడా ఇచ్చారు తర్వాత ఒక పౌచ్ ఇచ్చారు దాంట్లో స్కెచెస్ అవన్నీ పెట్టుకోవడానికి తర్వాత ప్రిన్సెస్ అవన్నీ ఇచ్చారు అంటే ఏ కలర్కి ఏది బాగుంటుందని వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా కొన్ని బ్లూ బ్లూ ఉంటాయి కొన్ని పింక్ ఉంటాయి కొన్ని ఎల్లో ఆరెంజ్ ఉంటాయి అలా రెయిన్బో కలర్స్ అన్నీ ఉంటాయి కదా అందుకోసమని ఫోర్ ప్రిన్సెస్ సెట్ అయితే ఉంది లోపల తర్వాత అవన్నీ చదువుకోవడానికి బుక్లెట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అది పాప అయితే ఇప్పుడు చదువుకుంటుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ తర్వాత కాబట్టి దానికి చదవడం కూడా వస్తుంది అందుకోసం నేను ఆ బుక్స్ అన్నీ అవన్నీ ఉంచుతాను అనమాట చదువు నీకు అర్థమవుతుంది కొంచెం అని రీడింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా చిన్న చిన్న బుక్స్ చదవడం అవన్నీ అందుకోసం అలవాటు అవుతుందని ఇంకా బొమ్మల బుక్స్ అయితే అవన్నీ ఉంచుతాను ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదవడానికి అవి ఇవైతే స్టిక్ చేసుకోవచ్చు స్కర్ట్స్ తర్వాత బూట్స్ తర్వాత ప్యాంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఒక సెట్ అంతా తర్వాత ఇది ఓపెన్ చేసి చూస్తున్న చూస్తున్నారు ఏంటంటే దీంట్లో మనం పెయింటింగ్ చేసిన ఫోల్డర్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు దీంట్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇదివరకు కూడా మా పెద్దమ్మాయికి మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అది బాగా యూస్ఫుల్ ఉంటుంది అది ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటికీ కూడా తను వాడుతూ ఉంటుంది ఇప్పుడు చిన్నమ్మాయి కూడా మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు చాలా ఇష్టంగా ఆడుకుంటుంది తను ఎందుకంటే దీంట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన ఫోల్డర్స్ అవన్నీ అంటే ఇష్టం వచ్చిన డ్రాయింగ్స్ కొన్ని ఉంటాయి కదా రోజుకు ఎన్నో చేస్తూ ఉంటారు కానీ ఇష్టం వచ్చినవి మాత్రం ఒకటి రెండు అలా ఉంటాయి కదా అవన్నీ దాంట్లో పెట్టి సేవ్ చేసుకోవచ్చు చూడటానికి కూడా బాగుంటుంది పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది తర్వాత పింక్ కలర్ అలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదంటే అది దాంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే పిల్లలు వేసిన పెయింటింగ్స్ అన్నీ నాకు చాలా ఉండిపోతే నాకు అవ్వదు ఇంటి నిండా పేపర్సే ఉంటాయి చాలా వరకు పడేస్తూ ఉంటాను అందుకోసమని అవన్నీ దాచుకుంటూ ఉంటారు కొన్ని మంచి మంచివన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని అయితే ఇంకా పడేస్తూ ఉంటాను నేను ఎందుకంటే పేపర్స్ ఇద్దరు చాలా యూజ్ చేస్తారు ఇంట్లో ఎందుకంటే పాపకి ఎక్కువ హోంవర్క్ ఉండదు కదా కొంచమే ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ కాబట్టి అది తొందరగా హోంవర్క్ ఫినిష్ చేసుకొని మొత్తం ఆట మీదనే ఉంటుంది ఇంకా ఇదైతే బుక్ ఫోల్డర్ ఇచ్చారు దాంట్లో ఉన్న ఫిగర్స్ అని నేను చూపిస్తున్నాను అది వాళ్ళకంటే మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా కొన్ని కొన్ని అందుకోసమని అవన్నీ తీసి నేను చూపిస్తున్నాను ఎప్పుడు వచ్చేది ఎలాగో క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి ఇవన్నీ బాగా ఆడుకుంటారు ఇప్పుడు పెయింటింగ్ సెట్ అంతా పౌచ్లో పెట్టుకుంటున్నారు స్కెచెస్కి వేరే బాక్స్ ఉంది దాంట్లో పెట్టుకుంటారు ఇప్పుడైతే ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేద్దామని చూస్తున్నారు స్లిమ్మీ గ్లూప్ స్లైమీ శాండ్ అని ఒకటి స్లైమ్ ఉందన్నమాట బొమ్మ దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి తర్వాత వాళ్ళ గుర్తుకొచ్చింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఆడుకుంటానని మళ్ళీ పక్కన పెట్టేశారు తను వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఓపెన్ చేస్తానని చెప్పింది ఇంకొక ఫ్రెండ్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది అదేమో బ్యాగ్ అనమాట డ్రీమ్ అని చాలా కలర్ఫుల్గా రాసి పెట్టి దాని మీద చాలా పిక్చర్స్ ఉన్నాయి యూనికార్న్ పిక్చర్స్ ఇంకా చాలా ఏవో ఉన్నాయి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళైతే అయితే గిఫ్ట్ కార్డ్ ఇచ్చారు దాంతో తీసుకోవాలి ఏదన్నా ఇంకా మా పెద్దమ్మాయి అయితే చిన్నమ్మాయికి ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట చిన్న సూట్ కేసు గిఫ్ట్ ఒకసారి షాప్లో మా చిన్నమ్మాయి చూసింది అనమాట ఇది కావాలి అని చెప్పింది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంటా అది దానికి బాగా నచ్చింది అందుకోసమని అదే గిఫ్ట్ తీసుకొని వచ్చారు అది ఓపెన్ చేసి ఇంకా పేపర్స్ అవన్నీ తీసినప్పుడు నేను వీడియో తీయలేదు డైరెక్ట్గా వీడియోని చూపిస్తున్నాను గిఫ్ట్ అయితే చూపిస్తున్నాను దాంట్లో అయితే ట్వంటీ సెవెన్ ఐటమ్స్ ఏవో వచ్చాయి అంటే ఉంటాయి కదా పిల్లలకి పౌచ్లు అని తర్వాత స్పెడ్స్ అని గాగుల్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ బొమ్మలవి తర్వాత కొన్ని శానిటైజర్ తర్వాత లిప్ బామ్ అవన్నీ వచ్చేసాయి అవన్నీ నేను ఇంకా చూపిస్తున్నాను అవన్నీ చూసినప్పుడు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి ఒక్కొక్కటి ప్రిన్సెస్ లాగా పి అని ఉంది చాలా బాగుంది అది పైన క్రౌన్ కూడా ఉంది చాలా డిఫరెంట్గా మంచిగా అనిపించింది అది చూడగానే చిన్న చిన్న పిల్లల బొమ్మలన్నీ చాలా బాగుంటాయి కదా చాలా క్యూట్గా ఉంటాయి ఏది చూసినా చిన్న పాస్పోర్ట్ చిన్న మ్యాప్ ఇవన్నీ వచ్చేసాయి దాంట్లో ఇంకా కొన్ని వచ్చేసినాయి కానీ అది ఎక్కడ ఆడుకుంటూ ఎక్కడ పెట్టేసిందో ఇంకా తెలియదు నేను వీడియో తీద్దామనేసరికి కొన్ని ఉన్నాయి దాంట్లో దాంట్లో పాస్పోర్ట్ డీటెయిల్స్ అంట అవన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకొని నేను ప్యారిస్కి వెళ్తాను అది ఇది అని సేపు ఆడుకుంది అప్పుడే ఇవేమో గాగుల్స్ తర్వాత చిన్న లిప్స్టిక్ లాగా అది ఉంది లిప్ బామ్ లాగా చిన్న హెడ్ఫోన్స్ కూడా చాలాసేపు ఆడుకుంది అది పెట్టుకొని కానీ చాలాసేపు చెవు నొప్పులేసింది అనుకుంటే ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా తీసేసింది ఇదండి ఈరోజు బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను ఫైనల్ టచ్ ఒకసారి క్రిస్మస్ ట్రీ చూపిస్తున్నానండి లాస్ట్ స్నోమాన్ పెట్టిన తర్వాత కూడా ఒక చిన్న వీడియో తీసాను తర్వాత చిన్న ట్యాగ్స్ అవి ఉన్నాయి అవి కూడా క్రిస్మస్ శాంటా క్లాజ్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఇచ్చే ట్యాగ్స్ అనమాట అవి కూడా అక్కడ పెట్టుకున్నారు అందుకోసమే నేను అవన్నీ ఒకసారి వీడియో తీస్తున్నాను అందరికీ హ్యాపీ వీకెండ్ అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం